ఆంధ్రప్రదేశ్ టెట్ ప్లస్ డిఎస్సి సిలబస్కి సంబంధించి చరిత్ర సబ్జెక్టుకి సంబంధించి 6th క్లాస్ వచ్చేసరికి సీరియల్ నెంబరు, టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి నెంబర్ గురించి, అదేవిధంగా లెసన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. 6th క్లాస్ వచ్చేసరికి సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 5th లెసను సంచార జీవనం నుండి స్థిర నివాసం, ఇది ఫస్ట్ లెసన్. ఇక 2nd లెసన్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ వచ్చేసరికి 6th లెసను తొలి నాగరికతలు బాగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెమిస్టర్ 2 వచ్చేసరికి థర్డ్ లెసన్ వచ్చేసరికి, అంటే టెక్స్ట్ బుక్లో 7th లెసన్ వచ్చేసరికి సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం, ఈ లెసన్ అనమాట. ఇక 4th లెసన్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 8th లెసన్ వచ్చేసరికి రాజ్యాలు మరియు సామ్రాజ్యాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక 5th లెసన్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 11వ లెసన్ వచ్చేసరికి భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది 6th క్లాసు. ఇక 7th క్లాసు హిస్టరీ సిలబస్ వచ్చేసరికి సీరియల్ నెంబర్ 1 వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 4th లెసను ఢిల్లీ సుల్తాన్లు, ఇది సెమిస్టర్ 1లో ఉందన్నమాట. ఇక సీరియల్ నెంబర్ 2 వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 5th లెసన్ వచ్చేసరికి కాకతీయ సామ్రాజ్యము. ఇక సీరియల్ నెంబర్ 3 వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 6th లెసన్ వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెమిస్టర్ 2 వచ్చేసరికి 4th లెసను టెక్స్ట్ బుక్లో 7th లెసను మొఘల్ సామ్రాజ్యము, సీరియల్ నెంబర్ 5 వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 8th లెసను భక్తి సూఫీ ఉద్యమాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక సీరియల్ నెంబర్ 6 వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో 13th లెసను ప్రపంచ పరివర్తనలో మహిళల గురించి మనం చెప్పుకుంటాము, ఇది 7th క్లాస్ సిలబస్. ఇక 8th క్లాస్ సిలబస్ వచ్చేసరికి సెమిస్టర్ 1లో 1st లెసను ఎలా ఎప్పుడు ఎక్కడ అనే లెసన్ గురించి మనం చెప్పుకుంటాము. 2nd లెసను వాణిజ్య స్థావరాలు నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనం చెప్పుకుంటాం. ఇక 3rd లెసన్ వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల పరిపాలన, 4th లెసన్ గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ గురించి మనం చెప్పుకుంటాము. ఇక 5th లెసన్ వచ్చేసరికి 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక సెమిస్టర్ 2 వచ్చేసరికి 8th క్లాస్లో 6th లెసన్ వచ్చేసరికి చేనేత కార్మికులు ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానుల గురించి మనం చెప్పుకుంటాము. ఇక 7th లెసన్ వచ్చేసరికి స్థానికులకు నాగరికతలుగా చేయుట దేశానికి విద్యను అందించడం గురించి మనం చెప్పుకుంటాము. 8th లెసన్ మహిళలు కులాల సంస్కరణల గురించి మనం చెప్పుకుంటాము. 9th లెసన్ వచ్చేసరికి భారత జాతీయ ఉద్యమం. 10th వచ్చేసరికి 10th లెసను స్వతంత్ర అనంతర భారతదేశం గురించి మనం చెప్పుకుంటాం. ఇది 8th క్లాస్కి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక 9th క్లాస్ విషయానికి వచ్చేసరికి సీరియల్ నెంబర్ 1 వచ్చేసరికి ఫ్రెంచ్ విప్లవం సెషన్ 2లో, ఇక సీరియల్ నెంబర్ 2 వచ్చేసరికి ఐరోపాలో సామ్రాజ్యవాదము రష్యా విప్లవము, ఇక 3rd లెసన్ వచ్చేసరికి నాజిజం హిట్లర్ ఉన్నత గురించి మనం చెప్పుకుంటాము. ఇక సెక్షన్ 2లో 9th క్లాస్ విషయానికి వచ్చేసరికి నెంబర్ 1 వచ్చేసరికి అటవీ సమాజం వలసవాదం గురించి చెప్పుకుంటాము. ఇక 2nd 1 వచ్చేసరికి ఆధునిక ప్రపంచంలో పశు పోషకుల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక 10th క్లాస్ విషయానికి వచ్చేసరికి సెక్షన్ 1లో 1st లెసన్ వచ్చేసరికి ఐరోపాలో జాతీయవాదం పురోగతి గురించి మనం చెప్పుకుంటాము. 2nd లెసన్ భారతదేశంలో జాతీయవాదం గురించి చెప్పుకుంటాం. ఇక సెక్షన్ 2 విషయానికి వచ్చేసరికి 3rd లెసన్ విశ్వవ్యాప్తం ప్రపంచం రూపుదిద్దుకోవడం గురించి మనం చెప్పుకుంటాము. 4th లెసన్ పారిశ్రామిక యుగం గురించి చెప్పుకుంటాము. ఇక సెక్షన్ 3 విషయానికి వచ్చేసరికి లాస్ట్ లెసన్, అంటే 5th లెసన్ వచ్చేసరికి 10th క్లాస్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం గురించి మనం చెప్పుకుంటాం. ఈ విధంగా డిఎస్సిలో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పూర్తి హిస్టరీ సిలబస్ గురించి మనం చెప్పుకుందాం అనమాట. లెసన్స్ వేసిగా తర్వాత వీడియోస్లో మనము పెట్టుకుందాం.